తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్టాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి గతంలో కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయకుండా సమంతను తన దగ్గరికి పంపించాలని అడిగారని దానికి నాగార్జున నాగచైతన్య సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని చెబితే అందుకు సమంత అంగీకరించలేదు అని అందుకే సమంతకు విడాకులు ఇచ్చినట్టుగా కొండా సురేఖ తీవ్రమైన కామెంట్స్ చేశారు ఇక ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి సినీ రాజకీయ వర్గాల్లో కొండా సురేఖ తీరిపైన తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది అత్యంత అవమానకరమైన రీతిలో నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ అందరూ ఖండిస్తున్నారు కొండా సురేఖ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు ఆమె వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో నాని కొండా సురేఖ వ్యాఖ్యలపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి రాజకీయ నాయకులు ఉండడం మనకు దురదృష్టకరమని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చు అని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుందని నేచురల్ స్టార్ నాని అభిప్రాయపడ్డారు కొండా సురేఖ మాటలు చాలా బాధ్యత రహితంగా ఉన్నాయని మీ ప్రజల పట్ల మీకేదైనా బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివి తక్కువ పని అని నాని పేర్కొన్నారు ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదని పేర్కొన్న నాని ఇది ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధించింది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు అని నాని అన్నారు మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనమంతా కలిసికట్టుగా ఖండించాల్సిన అవసరం ఉందని నాని ట్వీట్ చేశారు ఇది ఇలా ఉంటే మీ హెడ్ లైన్స్ కోసం మా జీవితాలు దొరికాయ అంటూ ఇప్పటికే కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన నాగచైతన్య మండిపడ్డారు రాహుల్ గాంధీకి మీ నాయకులను అదుపులోకి పెట్టుకోవాలని అక్కినేని అమలు సూచించారు కొండా సురేఖ తమ గురించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమన్నారు నాగార్జున అసలు తన విడాకులకు రాజకీయంతో సంబంధం లేదు అని తనను రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం కరెక్టు కాదని సమంత కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు